సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి మన కేసీఆర్ ఇస్తున్నటువంటి రెండో విడత మే నెలకు సంబంధించిన రేషన్ కార్డ్ 1500 డబ్బులు మీ యొక్క అకౌంట్ లో పడ్డాయో లేదో మీరు ఇంటి దగ్గర కూర్చొనే మీ మొబైల్లో ఎలా తెలుసుకోవాలో నేను వచ్చేసి కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు ఏ మాత్రం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో అమౌంట్ ఎలా చూడాలో, అలాగే 1500 రూపాయలు మీ యొక్క అకౌంట్ లో పడ్డాయో లేదో మీరు చాలా ఈజీగా జస్ట్ వన్ క్లిక్ తో మీరు మీ మొబైల్ లో చూసుకోవచ్చు అన్నమాట. సో అది ఎలా చూడాలి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలంగాణకు సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది కదా, సో మనీ చూడడానికి. సో ఆ వెబ్సైట్ ని సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, సో మీరు అక్కడ నుంచి క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు ఈ విధంగా తెలంగాణ .gov.in అనే ఒక వెబ్సైట్ ఉంది, సో epass.com అని. సో ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఈ డబ్బులు ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్ పైన ట్యాప్ చేస్తే మీ యొక్క అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేదో వెంటనే విత్ ఇన్ సెకండ్ లో మీకు చూపిస్తుంది. సో నేను ఇక్కడ నా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్యాప్చా అని ఈ బాక్స్ లో ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన మీరు ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ టోటల్ గా మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ క్యాప్చా అని ఇంకోసారి రీ ఎంటర్ చేయమంటుంది చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1500 రూపీస్ ఇస్ క్రెడిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ మనకు డేట్ తో పాటు ఇక్కడ టోటల్ అమౌంట్ కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. సో ఇది మే నెలకు సంబంధించిన అమౌంట్. సో మీకు కూడా మే నెలకు సంబంధించిన 1500 రూపీస్ కేసీఆర్ ఇస్తున్నటువంటి రేషన్ కార్డ్ డబ్బులు మీ యొక్క అకౌంట్ లో పడ్డాయో లేదో ఈ విధంగా మీరు చాలా ఈజీగా చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.